సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సార్, ఈరోజు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ ఏంటంటే కేశినేని నాని అనమాట. ఎందుకంటే కేశినేని నాని ఎక్కడ ఉన్నా సరే చాలా కాంట్రవర్షియల్ మనిషి, మనం చూస్తూనే ఉన్నాం ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలో, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే సార్, ఎప్పుడైనా సరే కేశినేని నాని ఏ పార్టీకి వెళ్తున్నా సరే ఆ పార్టీ వాళ్ళు ఆయనకు అమితమైన గౌరవం ఇచ్చి ఆయన తీసుకుంటున్నారు. ఆ రోజు పీఆర్పీలో కూడా అలాగే వెళ్ళాడు ఆయన, కొన్ని 100ల బస్సులు వేసుకొని పీఆర్పీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు. పీఆర్పీలో కూడా ఆయనకి మంచి గౌరవం ఇచ్చారు మొదట్లో. తర్వాత తెలుగుదేశంలో కూడా ఫస్ట్ టైం అనుకుంటా 2 సార్లు కంటిన్యూస్గా ఎంపీ టికెట్ ఇచ్చారు, గెలిపించుకున్నారు కూడా. అలాగే వాళ్ళ అమ్మాయికి మేయర్ చేయాలంటే కూడా దానికి కూడా చంద్రబాబు గారు సమ్ముఖం చూపించారు. ఎందుకు కేసుని దానికి అసలు అంత గౌరవం పార్టీలు ఇస్తున్నాయి, వేరు వేరు పార్టీలు కూడా? నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి అయినా బాగా ఇగోయిస్టిక్, మనకి జనాలు చెప్పేది ఆయన ఏదైనా సరే ఆయనే డిసైడ్ చేసుకుంటారు, పక్కనోడు చెప్పిన మాట నేను దేన్ని ఇన్రో అంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా కేసుని నాని అడగగానే ఒక కండిషన్ పెట్టారు, ఆయనకు ఒక ఎంపీ టికెట్ కావాలని, అలాగే ఆయన చుట్టూ ఉన్న మనుషులకి 3 ఎమ్మెల్యే టికెట్లు కావాలని, ఎస్పెషల్లీ ఆయన కూతురుకు ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని. సో డెఫినెట్గా దానికి తలొగ్గారు. ఆ 1 ఎంపీ టికెట్, 3 ఎమ్మెల్యే టికెట్లు కూడా ఆయనకి ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటి సార్, ఎవరి మాట అయినా జగన్మోహన్ రెడ్డి కేశినేని మాట ఎందుకు వినాల్సి వచ్చింది? కేశినేనికి అసలు ఆయనకున్న ఏంటి సార్ ఆరా ఏంటి? సార్, ఇక్కడ రెండండి. ఒకటి, కేశినేని నాని గారి కొంత పలుకుబడి లేదా గౌరవం లేదా రాజకీయ వ్యూహం శక్తి సామర్థ్యాలు ఒక తేదీ. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి భయం, బలహీనతలు, ఆందోళన. ఇది చాలా మంది సున్నితమైన ప్రశ్న అండి. అర్థమైందా? అంటే కేశినేని గారు మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నారు కదా తెలుగుదేశంలో, అతన్ని బలవంతుడు కాదని ఎవరో అనం. కొంత ఆయన ఏదో కారణంతో చంద్రబాబు గారికి దూరం అయితే అవుతారు. ఆయనని మనం పార్టీ వీడిని ఎంత మాత్రం తగ్గించి చెప్పే పరిస్థితి లేదన్న. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఏ పార్టీ అయినా ఆయన గౌరవిస్తుందంటే ఆయనకి డబ్బు ఉంది, హోదా ఉంది, కులం ఉంది, వర్గం ఉంది, మనుషులు ఉన్నారు, అన్ని మంది మార్బలం అన్ని ఉన్నాయి. అది ఒకటే పక్కన పెడతాం. అయితే ఆయన మాటలకు తలొగ్గి ఆయనకు భయపడి ఆయనకు ఒక ఎంపీ సీటుతో పాటు 3 ఎమ్మెల్యేలు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుంది. ఇక్కడ చాలా మంది అనుకునేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అని. భయం కాకపోతే ఆయన ఈ రాష్ట్రంలో మా కులం పార్టీ ఇది, మా రెడ్లే అన్ని పదవులు అనుభవించాలన్నంతగా పనిచేస్తూ వచ్చిన వ్యక్తి హఠాత్తుగా భయపడిపోయారు ఓటమి భయంతో. తెలుగుదేశం పార్టీకి కొద్ది అనుకూలంగా ఉన్న సామాజిక వర్గం వాళ్ళ కొమ్ము కాసాలి, వాళ్ళను పట్టుకు రావాలి, వాళ్ళ కాళ్ళలో చేతిలో పట్టుకొని టిక్కెట్లు ఇచ్చి అక్కడ ఓట్లు చీల్చాలన్న ఎత్తుగడలో ఉన్నారు. దానికి రీజన్ చెప్తా. మా చిత్తూరు జిల్లాలో ఇంతకు ముందు ఒకే ఒక బీసీకి ఇచ్చారు, ఈసారి 2 బీసీలకి టిక్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే బీసీలని ఆకట్టుకోవాలన్నది. అలాగే కమ్మోళ్ళకి వాళ్ళకి టిక్కెట్లు ఉన్నా నా పార్టీలో చోటే లేదంటున్న వ్యక్తి ఇప్పుడు ఆ వర్గంలో ఎవరు లీడర్ దొరికినా వాళ్ళు అడిగిన పదవి ఇస్తున్నారు. అలాగే కాపుల్లో కూడా మాకు ఒక అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారిని రాజ్యసభకు పంపాలని కోరుకుంటున్నారు. ఇది అంటే ఒకప్పుడు రెడ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మేమే పరిపాలించడానికి ఉన్నామంత అహంభావంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భయపడి కొన్ని సామాజిక వర్గాలకి బేరసారాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో కేశినేనికి నాని గారికి లొంగిపోయారండి ఆయన. ఇంకా ఇది మనకు అర్థమవుతుంది. అంత భయపడుతున్నారు అంటే మీరు చూడండి, ఇక్కడ కూడా మా జిల్లాలో ఎవరు అక్కడ పోలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం లేదు. ఈ రెండు కూడా అయితే కేశినేని నాని గారు కొంత అంటే నాకు ఆయన మీద కొంత అభిమానం, సాఫ్ట్ కార్నర్ ఉండి చెప్తానండి. ఎందుకంటే గెలిచి ముగ్గురే ఉన్నప్పటికి కూడా లోక్సభ సభ్యులు, ఒక వ్యక్తి వెళ్ళిపోయినా పార్టీ డిఫెక్షన్ బిల్ ఏమి రాదని. ఎందుకంటే వంటాడు పోవచ్చు, ముగ్గురులో ఒకరు పోతే డిఫెక్షన్ బిల్లు కూడా రాదు నాకున్న అనుభవంతో. అలా పోకుండా ఈ 5 ఏళ్ళు పార్టీలో ఉన్నారంటే ఆయనలో కొంత నిజాయితీ, నిబద్ధత ఉంది అనడంలో సందేహం లేదు. కానీ ఆయన ఎందుకు వైసీపీలోకి వెళ్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మీద గౌరవంతో చెప్తున్నాను,
ఎందుకంటే పోయి పోయి మునిగిపోయి పడవ ఎందుకు ఎక్కుతున్నా నా యొక్క సానుభూతితో చెప్తున్నాను. కొద్ది అయ్యో మన అంత పెద్ద ఆయనకి నేనేం సానుభూతి చెప్పాల్సిన అవసరం లేదు, నా స్థాయి అంత కాదనుకోండి, వయసు పెద్దది ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన గొప్ప వ్యక్తి, ఆయనకు సానుభూతి కాదు. మునిగిపోయే పడవలో ఎందుకు ఎక్కుతున్నారో కేశినేని నాని గారు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి భయం వల్ల ఆయన దిలుస్తున్నారని నాకు అర్థం అయిపోయింది. ఈయన మునిగిపోయే పడవ ఎక్కడము అర్ధరహితం. కాబట్టి ఈ రెండు చూస్తే కేశినేని నాని గారు తప్పు చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని అర్థం అవుతుంది. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఒకటి సార్, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి ఒక్కొక్క ఎంపీలు వెళ్ళిపోతా ఉన్నారు. మనం చూసాం కర్నూలు ఎంపీ సంజీవ్ గారు కూడా రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు, ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. సో పార్టీలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అది బూస్టప్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్ గా తీసుకుంటారు. వాళ్ళు ఏ కండిషన్స్ పెట్టా తలొగ్గాల్సిందే, తప్పదు అది. కాకపోతే వింత ఒకటి చూసారా సార్, రాజకీయాల్లో నాని అని పేరున్న వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ గూట్లోనే ఉన్నారు. కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఈ కేశినేని నాని కావచ్చు, ఎవరు నాని అని పేరున్నా సరే చివరికి వాళ్ళంతా వెళ్ళి వైఎస్ఆర్సీపీ గూట్లో కలుస్తున్నారు. అండ్ ఇంకోటి కూడా, కృష్ణా జిల్లాలో గెలిచిన లేకపోతే పవర్ఫుల్ ఉన్న కమ్మ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అదేం వింత, ఇప్పుడు మనం చూసుకుంటే కొడాలి నాని కమ్మవారే కృష్ణా జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అలాగే కేశినేని నాని కమ్మవారే విజయవాడ నుంచి ఆ పార్టీలో ఉన్నారు, అవినాష్ విజయవాడ కమ్మతనే ఆ పార్టీలో ఉన్నారు, అలాగే వల్లభనేని వంశీ విజయవాడ కమ్మతనే ఆ పార్టీలో ఉన్నారు. ఏంటి సార్ కమ్మాలను ఒక పక్క తిడతానే కమ్మాలందరినీ ఆయన పార్టీలోకి లాక్కుంటున్నారేంటి, ఇదేం రాజకీయం సార్? అదే భయపడి ఓట్ల రాజకీయం అండి, ఓట్ల రాజకీయం. మా చిత్తూరు జిల్లాలో అక్కడ పోయేవాళ్ళు లేరు, పోతే ఆయన టికెట్ ఇవ్వరు. మా అదే గుర్తులేడు, కొన్ని నేను పార్టీలో ఉన్నాను కానీ చెప్పకూడదు కాబట్టి చెప్పును. ఈ మా కర్మ చిత్తూరు జిల్లాలో ఇలా కాలుతా ఉంది, విజయవాడ గుంటూరులో అలా కాలుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్ముతున్నారు నాకు అర్థం కావడం లేదు. ఆయన కులతత్వవాది, అహంభావి, అక్రమ సంపాదన పరుడు, అసాంఘిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి అండి. ఇంకా దానికంటే పెద్ద మాటలు అవసరం లేదు. ఆయన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఆయన భోగం అంతా ఇంకొక 100 రోజులే, ఆ తర్వాత కనిపించు. 100 రోజుల్లో భోగం ముగుస్తుంది అంటారు, భోగం ముగిస్తుంది, భోగం ముగిలి జైలు రోగం వస్తుందేమో చూద్దాం సార్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే రాజకీయ భోగాన్ని ముగిస్తుంది, జైలు యోగం పడతారు. ఓకే ఓకే యా.